Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చెత్త వార్తలకు చెప్పుతో కొట్టినట్లు జగన్ ఆన్సర్. గతంతో పోలిస్తే వర్తమానంలో వస్తున్న వార్తల్లో ఏది నిజం అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మనసుకు తోచిన అంచనాలకు వచ్చేస్తూ వార్తల్ని వండివార్ చేస్తున్న వైనం సోషల్ మీడియాతో పోటీ పడేలా మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ మొదలు కావడం ఒక దురదృష్టకర పరిణామంగా చెప్పాలి. మిగిలిన వార్తల సంగతి ఎలా ఉన్నా రాజకీయ వార్తలకు సంబంధించి ఏదైనా అంచనాను చెబితే అది కాస్త గన్ షాట్ అన్నట్లుగా ఉండేది. చివరకు మంత్రివర్గంలో చోటు దక్కించుకునే వారి జాబితాను ప్రచరిస్తే ఆ జాబితా ప్రకారమే గవర్నర్ పిలిచి ప్రమాణ స్వీకారం చేయించిన ఉదంతాలు ఉన్నాయి. అలాంటి వాటితో పోలిస్తే ఇప్పటి రాజకీయ విశ్లేషణలు అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గాలిని మూటగట్టినట్లుగా మనసుకు తోచిన అంశాలని వార్తలుగా రాసేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, అవి కాస్త వైరల్గా మారి పెద్ద ఎత్తున చర్చగా మారిన వేళ ప్రధాన మీడియాలోనూ వార్తలుగా దర్శనం ఇవ్వక తప్పని పరిస్థితి. గడిచిన కొంతకాలంగా ఏపీలో జగన్ సర్కార్ ముందస్తుకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్లుగా పేర్కొంటున్నారు. దానికి ఉదాహరణగా చూపిస్తున్న ఉదంతాలను చూస్తే నవ్వు రాక మానదు. ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోతుందని, అందుకే తెలంగాణతో పాటు జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఏపీ కూడా వెళ్లాలన్న యోచనలో ఉన్నట్లుగా చెబుతున్న వైనం అర్థం లేనిది. దీనికి కారణం ప్రభుత్వం వ్యతిరేకతను ఎదుర్కొంటున్న భావన మీడియాలోనూ రాజకీయ వర్గాల్లోనూ ఒక సెక్షన్లో మాత్రమే ఉంది. అధికార వైసీపీకి చెందిన మంత్రులు మొదలు ఎమ్మెల్యేలు ఇతర స్థానిక నాయకత్వం సైతం ప్రభుత్వం నిర్ణయాల మీద ధీమాగా ఉండడం కనిపిస్తోంది. అలాంటప్పుడు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్లుగా చెప్పే మాటలు కొందరివి కానీ అందరివి కాదన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఏపీలో ముందస్తు ఎన్నికలకు సంబంధించిన అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్న వేళ వాటికి చెక్ చెప్పడమే కాదు, చెప్పుతో కొట్టినట్లుగా తేల్చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. 2019 మార్చిలో ఎన్నికలకు షెడ్యూల్ రావడం తెలిసిందే. అదే రీతిలో 2024 మార్చిలోనే ఎన్నికల షెడ్యూల్ వస్తుందని, అంటే ఎన్నికలకు ఇంకా 9 నెలల సమయం ఉందన్న విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ తన మంత్రివర్గ సమావేశంలో చెప్పడం తెలిసిందే. ముందస్తు పేరుతో జరుగుతున్న ప్రచారం మొత్తం మైండ్ గేమ్ మాదిరిగా మారిన వేళ దానిపై సీఎం తాజాగా క్లారిటీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే ఎన్నికల్లోనే హామీల్లో 99.5% అమలు చేస్తామని, అన్ని వర్గాల్లోనూ ప్రజల్లోనూ ప్రభుత్వం పట్ల సానుకూలత ఉందన్న జగన్ రానున్న 9 నెలలు చాలా కీలకమన్న విషయాన్ని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలతో పాటు తమకు వ్యతిరేకంగా వ్యవహరించే మీడియా విషయంలో కేర్ఫుల్గా ఉండాలని సీఎం పేర్కొన్నారు. మొత్తంగా ముందస్తు అంచనాల మీద నీళ్లు చల్లేసిన ముఖ్యమంత్రి అనవసర హడావిడికి తాజా క్లారిటీతో తెరదించేశారని చెప్పాలి.